టీడీపీ జనసేన పొత్తుపై దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. జనసేన బీజేపీ మధ్య పంచాయతీ చూస్తుంటే సైకిల్ వైపు జరిగేందుకు ముహూర్తం దాదాపుగా ఫిక్స్ చేశారు పవన్. దీంతో ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై ఇంకో లెక్క అనేలా రాజకీయాలు మారడం ఖాయంగా కనపడుతోంది. టీడీపీ జనసేన కలిస్తే వైసీపీకి గడ్డు పరిస్థితులు ఖాయం. అందుకే రెండు పార్టీలను వీలైనంత దూరం ఉంచేలా ఫ్యాన్ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ జనసేనను టార్గెట్ చేసుకుని పదే పదే ఒక సవాల్ చేస్తున్నారు. టీడీపీ కానీ జనసేన కానీ దమ్ముంటే 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలంటూ ఛాలెంజ్ విసురుతున్నారు. రెండు పార్టీలు విడిగా పోటీ చేయాలన్నది వైసీపీ కాన్సెప్ట్. టీడీపీ జనసేన విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి తమకు అనుకూలంగా పరిస్థితి మారుతుందన్నది వైసీపీ నేతల ఆలోచన. నిజానికి గత ఎన్నికల్లో జరిగింది అదే. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఇంకోలా ఉండేది సీన్. దీంతో టీడీపీ జనసేనను దూరం చేయాలని ఫ్యాన్ పార్టీ ప్లాన్ చేస్తుంటే ఆ రెండు పార్టీలు కలిసి వైసీపీకి కొత్త సవాల్ విస్తుతున్నాయి. 2019లో జరిగిన తప్పు రిపీట్ కాకుండా రెండు పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇక దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలన్న వైసీపీ సవాల్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నాయి. ఆ సవాల్ రివర్స్ అయ్యేలా చేస్తోంది. జగన్కు దమ్ముంటే 151 మంది ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇస్తారా అంటూ టీడీపీ జనసేన నేతలు కొత్త సవాల్ విస్తుతున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో వారికి సీట్లు ఇచ్చే ఛాన్స్ లేదని జగన్ చెప్పేస్తున్నారు. అందరికీ సీట్లు ఇస్తే వైసీపీకే నష్టం. దీంతో టీడీపీ జనసేన దీన్ని ఆయుధంగా మార్చుకుంటున్నాయి. సిట్టింగులకు సీట్లు ఇచ్చే ధైర్యం లేనప్పుడు తాము ఎలా పోటీ చేయాలని చెప్పడం ఎందుకంటూ కౌంటర్ ఇస్తున్నారు. నిజానికి వైసీపీ సిట్టింగుల్లో చాలామందిపై తీవ్ర వ్యతిరేకత కనపడుతోంది. గడప గడపకు కార్యక్రమంలో జనాలు నిలదీస్తున్నారు. దీంతో జగన్ నజర్ను పెంచారు. చాలామందికి టికెట్లు నిరాకరించడం కూడా ఖాయంగా కనపడుతోంది. ఇదే ఇప్పుడు టీడీపీ జనసేనకు ఆయుధంగా మారింది. కొత్త స్ట్రాటజీకి నాంది పలికేలా చేస్తోంది